అన్ని పార్టీ
పార్టీలు కలిసి ఉంటుంది. జనతా పార్టీ, సోషలిస్ట్ పార్టీ కాని, స్వతంత్ర పార్టీ కాని, ఓల్డ్ కాంగ్రెస్ కాని, ఇలా అన్ని పార్టీలు కలిసి ఉన్న పార్టీలో భారతీయ జనతా పార్టీ ఆవేళ ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీ మొరార్జీ దేశాయ్ శ్రీ జగజ్జీవన్ రావు పేరును ప్రతిపాదించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఎస్సీల పక్షాన అనేటువంటి సందర్భంలో పార్టీ జనతా పార్టీ ఉంది. మీ అందరూ కూడా నేను గర్వంగా తెలియజేస్తున్నా, వాజ్పేయి గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత, వాజ్పేయి గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ విడబట్టి ఎస్టీకి ప్రత్యేక కమిషన్ వేసి ఎస్టీకి మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా సమాజంలో అట్టడి వర్గాలు అయినటువంటి ఎవరైతే దేశంలో మన మూత్రాన్ని శుభ్రం చేసేటువంటి కార్మికులు ఉన్నారో వారికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో కర్మచారి కమిషన్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందినటువంటి మన భారత సమాజం యొక్క మనమూత్రాలను శుభ్రం చేసేటువంటి వర్గానికి కర్మచారి కమిషన్ ఏర్పాటు చేయడం. కర్మచారి కమిషన్ ఏర్పాటు చేయడమే కాదు, వారందరికీ ఇతర సెప్టిక్ ట్యాంకర్ క్లీన్ చేయబడినటువంటి పథకాన్ని ఏర్పాటు చేసి అప్పటి వరకు మన యొక్క ఇళ్లలో మలమూత్రాన్ని బకీటుల్లో తోడే పరిస్థితి నుంచి వాజ్పేయి గారు వాటిని వ్యాన్లో 5 నిమిషాల్లో సెప్టిక్ ట్యాంకర్ క్లీన్ చేసినటువంటి వ్యక్తి, చేసినటువంటి వ్యక్తి వ్యాన్లకి బ్యాంకు ప్రమేయం లేకుండా లోన్ ఇప్పించి 5 నిమిషాల్లో సెప్టిక్ ట్యాంకర్తో మలమూత్రాలను క్లీన్ చేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు మాత్రమే భారతదేశంలో. ఈ దేశంలో అంతకంటే అట్టడుగు వర్గాల గురించి ఆలోచించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన ఎస్టీస్ కానీ ఈ కర్మచారి వ్యక్తులకు కానీ ఎస్టీస్ కి మధ్యకాలంలో మనమందరం గమనిస్తే థ్యాంక్ యూ సీఎం అని